నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సో మిత్రులారా మీ అందరితో నేను కోరేది ఒకటే ఇవాల కేసీఆర్ గారు నాని ఒక డైలాగ్ కొట్టిండు నాని ఒక మాట అన్నాడు ఎట్లయితే గట్ల చూసుకుందామని అయితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినాడు చాలా మంది అన్నారు ఏహే ఇది గింత బక్కపల్చకుండా కేసీఆర్ తెలంగాణ తెస్తాడా అన్నారు ఏ ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నారు ఇది పాల పొంగు లాంటిదే టిఆర్ఎస్ పార్టీ అన్నారు కానీ కేసీఆర్ రంగంలో దిగిండు ఎట్లయితే గట్లయితదని దిగిండు దిగిండు తెలంగాణ తీసుకొని తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ కే అంటే కారణ జన్ముడు సి అంటే చిరస్మరణీయుడు ఆర్ అంటే మన తలరాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్ ఇలా కే అంటే కారణ జన్ముడు అన్నాను కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు ఇది అయితదా ఇది కానే కాదు అన్నారు తెలంగాణ రానే రాదన్నారు కానే కాదు రానే రాదన్న తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన కారణ జన్ముడు మన కేసీఆర్ అదే విధంగా ఇవాల అనేక కార్యక్రమాలు ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందించినటువంటి చిరస్మరణీయుడు మన కేసీఆర్ ఈ తెలంగాణ ప్రజలు రైతులు విద్యార్థులు మహిళల తలరాతల్ని మార్చిన మహనీయుడు మన కేసీఆర్ ఆ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రతి సంవత్సరం మన సిద్దిపేటలో జరుపుకుంటున్నాం యువత అంతా కూడా మంచి స్పోర్ట్స్మెన్షిప్ తో మీరందరూ గెలుపు ఓటములను సహజంగా తీసుకుంటూ అందరూ కూడా మరి గెలవాలనే ఒక పట్టుదలతో అద్భుతంగా మీరు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనాలని మా రాయుడు గారు చెప్పినట్టు తప్పకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ రాయుడు ఇక్కడ మంచి ట్రైనీస్ ను మంచి కోచ్లను కూడా ఇక్కడ పెట్టి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారులను మన సిద్దిపేట నుంచి తయారు చేసుకుందాం గత కొద్ది సంవత్సరాలుగా మనం చేసిన ప్రయత్నంతో ఈ మధ్య సిద్దిపేట క్రీడాకారులు ఐపీఎల్లో ఆడుతూ ఉన్నారు మన పిల్లలు ఇవాళ రంజీ ట్రోఫీకి దగ్గర దగ్గరగా మన సిద్దిపేట పిల్లలు వెళ్తూ ఉన్నారు క్రికెట్ అంటే హైదరాబాద్కో మెట్రో నగరాలకే కాదు సిద్దిపేట లాంటి పట్టణాల నుంచి కూడా అద్భుతమైన వజ్రాలు లాంటి క్రికెట్ క్రీడాకారులను తయారు చేయాలన్నదే మా ఉద్దేశం సో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేసీఆర్ గారికి అందరం ఒక్కసారి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేయాలని మీ చప్పట్ల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం సారీ హ్యాపీ బర్త్డే తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను సో ఒకసారి గట్టిగా 69వ సంవత్సర హ్యాపీ బర్త్డేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి కరతాళద్వలతతో తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ఒక పెద్ద లక్ష్యంతో బయలుదేరినారు ఆయన ఈరోజు ఈ దేశంలో ఒక మార్పు రావాలి తెలంగాణ తరహా అభివృద్ధి దేశమంతా జరగాలని ఎట్లయితే గట్లయితదని మళ్ళా బయలుదేరిండు సో తప్పకుండా ఆయన పట్టుదల ఆయనలో ఎంత పట్టుదల అంటే అనుకున్న దాన్ని సాధించేదాకా పోరాడే నాయకుడు మన కేసీఆర్ గారు ప్రతి యువకుడు కూడా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి పట్టు పడితే దాన్ని సాధించి తీరాలి ఆ దిశగా మన సిద్దిపేట యువతంతా కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఉన్నతమైనటువంటి జీవిత ఆశయాలతో మీరందరూ కూడా పట్టుదలతో ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరినీ దీవిస్తూ జై తెలంగాణ మళ్ళీ మన నాన్నగారిని నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది దసరా సూపర్ హిట్ అవుతది సెలబ్రేషన్స్ కు మళ్ళీ రావాలి దసరా హిట్ అయిన తర్వాత సిద్దిపేటలో సెలబ్రేషన్స్ కు రావాలని నాన్నగారిని మీ అందరి తరఫున మరోసారి ఆహ్వానిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారి తరఫున ఒక చిన్న అనౌన్స్మెంట్ ఈ క్రౌడ్ చూసిన తర్వాత నాన్నగారు ప్రతి సిక్స్ కు అండ్ ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు 1000 రూపాయలు ఇస్తానని ఇప్పుడే అనౌన్స్ చేశారు ఆ 1000 రూపాయలని నాన్నగారు మంత్రి గారికి అందజేస్తున్నారు 1000 రూపీస్